తాళ్ళరేవు ముమ్మిడివరం కాట్రేనికోన మండలాల్లో బ్రాందీ షాపుల వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. జేబ్రాండ్ మద్యంను బ్యాన్ చేసి కల్తీ సరణను అరికట్టాలన్నారు. కల్తీ మద్యంతో సామాన్యుల ప్రాణాలు తీస్తున్న వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కంపెనీలు అదే జగన్ పార్టీ కంపెనీలు ఎవరికి తెలియనటువంటి బ్రాండ్స్ అన్ని కూడా హీరోయిన్ దుకాణాలు అమ్మి ప్రజలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలతో చలగాటువాడి ఈ జగన్ రెడ్డి పాపం గడుపుకుంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఆలోచించి ఎవరైతే జే టాక్సీ మందు అమ్ముతున్నాడో జగన్ రెడ్డి మందు మాత్రం ప్రజలు తాగి చనిపోవద్దని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయకత్వం ఆయన జగన్ గారు నేను ప్రభుత్వం నా ప్రభుత్వంలో నేను తప్పకుండా మద్యపాన నిషేధం చేస్తానని అన్నారు. కానీ ఆయన చేయడమే కాకుండా మళ్ళీ 30 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లి ఆ రోజు రామారావు గారు అప్పుడు మీరు అప్పుడు కూడా ఇలాగ మధ్య కలిసి చేయడానికి చాలా బాగాలేదు. అప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు ఈ రోజున మళ్ళీ జగన్ గారు ప్రభుత్వం తీసుకొచ్చారు కదా. వెంటనే మహిళల్లో మధ్యపానం ప్రతి అభాగ్యులు అనాథలు అయిపోతున్నారు. కాబట్టి మన పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే చాలా మంది మహిళలు ఈ రోజున రోడ్లకి కావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి జగన్ గారిని ఈ మద్యపాన నిషేధం మహిళలు ఆత్మగౌరవాన్ని కాపాడి మహిళలు మంగళసూత్రాలు భద్రంగా చేసి ఇలా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఆయన గమనిస్తారని
అనుకుంటున్నాం. ఎందుకంటే లేకపోతే చాలా పరిష్కారం చాలా విడిగా ఉంటుంది. ఈయన చాలా అన్ని విధాలా కూడా ఆడవాళ్ళని మీ పైకి తీసుకొస్తానన్నారు. ఏ విధంగా ఎంతలో కూడా ఈ రోజున 5 సంవత్సరాల పిల్లల నుంచి 80 సంవత్సరాల ముసలమ్మ కూడా భద్రత లేకుండా పోయింది కాబట్టి ఆయన జాగ్రత్త తీసుకుని చేయవలసింది, ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాను.